పంచాయతీ ఎన్నికలకి లాస్ట్ ఫేజ్కి రావడం జరిగింది, తుది ఫేజ్కి. సో ఈ రెండు, ఈ లాస్ట్ ఫేజ్లో రేపు 21 ఫిబ్రవరి మనం రెండు నియోజకవర్గాలు, ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం, అట్లాగే జమల్మడుగు నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా రేపు పోలింగ్ జరుగుతుంది, అట్లాగే ఫాలోడ్ బై కౌంటింగ్. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగానే జరిగాయి. ఎక్కడా కూడా రీపోలు అవసరమయ్యే సంఘటనలు కూడా ఎక్కడా జరగలేదు. సో కౌంటింగ్ ప్రక్రియ కూడా దాని తర్వాత పీస్ఫుల్గానే జరిగింది, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అట్లాగే ఈ ఫేజ్ 4 కూడా ఆ విధంగానే జరుపుకోవడానికి అన్ని సన్నాహాలు కూడా చేయడం జరిగింది. సో మనకి 224 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఫేజ్ 4లో పోలింగ్ మన ఎన్నికలకి వెళ్ళబోయేవి. దాంట్లో యునానిమస్ సర్పంచ్ల వరకు వస్తే దాదాపు 50% యునానిమస్ అయ్యాయి, 48.2% సర్పంచెస్ యునానిమస్ అయ్యాయి. సో ఈ 224లో సర్పంచ్ పదవికి మనం పోటీ ఉన్న గ్రామ పంచాయతీలు 114. అట్లాగే వార్డు మెంబర్లకు వస్తే 55% యునానిమస్ అయ్యాయి. సో అవుట్ ఆఫ్ 2052 వార్డ్ మెంబర్స్కి గాను ఇప్పుడు పోటీలో ఉన్నవి 881. సో 881 వార్డులు, అట్లాగే 114 గ్రామ పంచాయతీల యొక్క సర్పంచ్లు రేపు మనం పోలింగ్ జరుపుకుంటున్నాం. దీనికి పోలింగ్ స్టేషన్లు దాదాపు 1056 పోలింగ్ స్టేషన్లు రేపు పోలింగ్ జరుగుతుంది. సో 3500 మంది సిబ్బందిని కూడా దీనికి కేటాయించడం జరిగింది. పీఓ, ఏపీఓ, ఓపీఓ, పోలీస్ బలగాలు దీనికి అదనంగా పోలీస్ బలగాలను కూడా పెట్టాం. సో దాదాపు 2000 మంది పోలీసులు, అట్లాగే 3500 మంది ఎన్నికల సిబ్బంది అంతా కలిపి 6000 మంది సిబ్బంది, పోలీసుతో కలిపి 6000 మంది సిబ్బంది రేపు ఎన్నికల్లో పాల్గొంటారు. రూట్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు కూడా అన్నింటినీ నియమించడం జరిగింది. బ్యాలెట్ పేపర్స్కి వస్తే 350000 బ్యాలెట్ పేపర్స్ ఈ 4వ విడత ఎన్నికల్లో వాడుతున్నాం మనం. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ వివరాల్లోకి వెళ్తే 317 లొకేషన్స్కి గాను దాదాపు 140 లొకేషన్స్ని సమస్యాత్మకంగా గుర్తించాం. సో దాదాపు ఒక 40% పోలింగ్ స్టేషన్ని సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది.